ఐ ఫ్రెండ్స్, ఓం వారాహీదేవి నమః. అమ్మవారి ఆశీస్సులందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి ధ్యాన శ్లోకం అండి. అమ్మవారి ధ్యాన శ్లోకం కనుక మనం చదువుకుంటాం కనుక మనకు సంపద ఐశ్వర్యం ప్రసాదించే ఈ మంత్రం సర్వ ప్రతికూలతకు నిరోధించే వారాహి అమ్మవారి ధ్యాన శ్లోకం అన్నమాట. ఆకస్మిక ధనలాభం కొరకు వారాహిదేవి అమ్మవారి ధ్యాన శ్లోకం కనుక మనం చదువుకున్నట్లయితే ఇంకా అమ్మ మన చుట్టూ ఒక రక్షణ వలయంలాగా సర్వ ఫలప్రదాయినిగా అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు అయితే ఈ సూత్రం చదువుకోవడం వల్ల అమ్మవారు ఎప్పుడు మన చుట్టూ ఉండి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మనకు బాధలు వచ్చినా సరే ఆ అమ్మవారే నెరవేర్చి తీరుతారు. ఆ అమ్మవారే ఇంకా మన తోడుగా ఉండి మనకు ఎటువంటి దుష్ట శక్తిని కానీ ఇంకా ఎటువంటి బాధలున్నా సరే ఇంకా మన దగ్గరికి రానియకుండా ఆ అమ్మవారే చూసుకుంటారు. కాబట్టి ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక మనం 11 సార్లు కానీ, ఒక 21 సార్లు కానీ, 41 సార్లు కానీ, 108 సార్లు కానీ, ఇంకా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు కనుక మనం చెప్పుకుంటామనుకో ఆ క్షణం నుంచే ఆ అమ్మవారు అయితే వీళ్ళు ఇంకా ఎక్కువగా నన్ను ధ్యానించుతున్నారు, నేను వీళ్ళకి ఏ విధంగానైనా సరే హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఆ అమ్మవారు అయితే వచ్చి మన తోడుగా నీడగా ఉండి మన కోరికలన్నీ నెరవేరుస్తారు. కాబట్టి మీరు ఈ మంత్ర ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక మీరు ఒక 11 సార్లన్నా కనీసం చదువుకోవడానికైతే ట్రై చేయండి. దేవీ భాగవతంలోని చండి సప్తస్థితిలోని చెప్పబడినటువంటి వారాహి దేవి ధ్యాన శ్లోకం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత 11 సార్లు చెప్పుకుంటే వారాహి అనుగ్రహం వల్ల శత్రువులు నశించిపోతారు, అలాగే శత్రువులు మిత్రులుగా మారిపోతారన్నమాట. కాబట్టి మనము ఈ అమ్మవారి మంత్రాన్ని ధ్యాన శ్లోకాన్ని 11 సార్లు చదువుకోవాలి. అలాగే రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అఖండమైన రాజయోగం అయితే కలుగుతుంది. అలాగే తొందరలో సొంతింటి యోగం కలగడానికి, భూలాభం కలగడానికి వరాహి అమ్మవారి ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది. నరదిష్టి పోగొట్టుకోవడానికి కూడా ఈ శ్లోకం అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన శ్లోకం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ శ్లోకాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆ తల్లి వారాహి అమ్మ మనకున్న సమస్యలంటూ ఏవీ లేకుండా చేస్తారన్నమాట. ఇంకా సమస్యలు అంటూ ఉండనే ఉండవు మనం ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక మనం ఒక 11 సార్లు కనుక చదువుకున్నట్లయితే. గృహిత్యోగ్ర మహాచక్రి దంష్టురుద్రుత వసుందరే వరాహ రూపిణి శివే నారాయణి నమస్తుతే. ఈ శ్లోకాన్ని దేవీ భాగవతంలో చండీ సప్తస్థితిలో చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే గృహిత్యోగ్ర మహాచక్రే అంటే సుదర్శన చక్రాన్ని ధరించి, దంష్టోధృత వసుధరే అంటే కోరలతోనే భూమిని ఉద్ధరించినటువంటి వరాహరూపిణి శివే నారాయణి నమస్తుతే అంటే వరాహరూపంలో ఉన్నటువంటి వరాహస్వామిలో ఉన్నటువంటి శ్రీశక్తి స్వరూపమైన వారాహిదేవికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అన్నమాట. కాబట్టి ఈ వారాహి ధ్యాన శ్లోకాన్ని ఒక 11 సార్లు కనుక చదవండి, లేదంటే 11 సార్లు వినండి, ఇంకా రక్షణ పొందండి. సొంతింటి కల కావాలి అనుకున్న వాళ్ళు, ఇంకా మాకు శత్రువులు ఉండకూడదు, మిత్రులుగా మారిపోవాలి శత్రువులు, అలాగే భూమి సమస్యలు అస్సలు ఉండకూడదు, భూలాభం కావాలి, మేము భూమి కొనుక్కోవాలి, మాకు తొందరగా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, తొందరగా ఒక ఇల్లు కావాలి, మాకు మా పిల్లలు ఇంకా ఉద్యోగం చేయాలి, వాళ్ళు ఒక సెటిల్ కావాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, ఇలాంటి అమ్మవారి ధ్యాన శ్లోకాలను కనుక ఒక 11 సార్లు కనుక మీరు చెప్పుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహిదేవియే నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం వారాహిదేవియే నమః.